నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనము ఊరి చివర లేకపోతే మన టౌన్కి చివర సిటీకి చివర సబ్బబ్స్లో ఓపెన్ ప్లాట్లు ఏ విధంగా టైటిల్ క్లియరెన్స్ ఉన్నవో చూసుకొని కొనడానికి కాపాడుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఏదైనా సరే ఎవరైనా వెంచర్స్ చేసి ప్లాటింగ్ కొనేయాలనుకుంటే ఫస్ట్ మీరు చూడవలసింది ఏంటంటే, ఆ భూమి, ఆ మొత్తం భూమి అది అసలు ఎవరికి సంబంధించింది, అది ప్రైవేట్ ఇండివిజువల్కి సంబంధించిందా, లేకపోతే పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, వక్ఫ్ బోర్డుకి సంబంధించిందా, రెవెన్యూ అథారిటీకి సంబంధించిందా, లేకపోతే సర్ప్లస్ ల్యాండా, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో నేను ఎగ్జంప్షన్ కోసం అది ఉందా, ఫస్ట్ ఇది చూడాలి. ఇది చూశాక మీరు ప్లాటింగ్ చేసేటప్పుడు ఈ ప్లాటింగ్ చేసే డెవలపర్సు సంబంధిత డిపార్ట్మెంట్లతోని పర్మిషన్ తీసుకున్నారా లేదా, అంటే ఏంటి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి కన్వర్ట్ చేయడానికి తగిన రుసుం కట్టి రెవెన్యూ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా. ఇంకోటి ఏంటంటే లేఅవుట్, అది గ్రామ పంచాయతీ అయితే లేఅవుట్ శాంక్షన్ అయిందా లేదా, అయితే మున్సిపాలిటీలో అయితే లేఅవుట్ శాంక్షన్ అయిందా అది చూసుకోవాలి. ఆ తర్వాత ఎన్కంబరెన్స్ చూసుకోవాలి. తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చాలా జాగ్రత్త పడాలి. ఏదంటే ఒకటే ప్లాట్ని ఇద్దరికి ముగ్గురికి అమ్మనేయకుండాను. మీరేంటి, మీరు ఓపెన్ ప్లాటు మీ కొనే ఉద్దేశం ఏంటి, ఫ్యూచర్లో మీ పిల్లలకి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ చదువుల కోసమో పెళ్ళిళ్ళ నిమిత్తమో బాగా డెవలప్ అవుతుంది, ఇది అమ్మిన తర్వాత వాళ్ళని అభివృద్ధి చేసే పరిస్థితితో మీరు కొనుక్కుని ఉంటారు, లేకపోతే మీకు రిటైర్ అయిన తర్వాత ఊరవతల హ్యాపీగా గాలి వెళ్తురు ఉంటుంది, శేష జీవితం చక్కగా చిన్న ఇల్లు కట్టుకుని మీరు మీ శ్రీమతి కలిసి రెస్ట్ అది లేక ఎంజాయ్ చేద్దాం, రెస్ట్ తీసుకుందాం అనే సదుద్దేశంతో మీరు కొంటారు. కానీ మీరు ఎక్కడో ఉంటారు, లేకపోతే మీ పిల్లలు ఏ అమెరికానో వేరే ఇతర దేశాల నుంచి పంపించిన డబ్బులతో మీరు ఇక్కడ ప్లాట్ కొంటారు. కొనేసి అక్కడ పడేస్తే కాదు, ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు దానికి రాళ్ళు పాతుతారు, దాని బౌండరీ వాల్స్. ఆ బౌండరీ వాల్స్ ఏంటి, మీరు ఎక్కడో ఉంటూ ఏదో మూడేళ్ళకి నాలుగేళ్ళకి మీ ప్లాట్ ఉందా లేదా అని చూసుకోవడం కాదు, కొనిన తర్వాత తరచూ మీరు వెళ్ళి చూస్తూ ఉండాలి. తర్వాత కొనిన తర్వాత ఈ ప్లాటు సంబంధిత మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ రెవెన్యూ కానీ మ్యూటేట్ అయి ఉండాలి మీ పేరు మీద. ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళు కంపల్సరిగా కట్టడానికి ప్రయత్నం చేయండి. పోనీ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మీకు ఆర్థిక స్థోమత లేకపోతే కనీసం ఫెన్సింగ్ అనే చెయ్యండి. ఇంకోటి ఇక్కడ ఒక రూల్ ఉంది, ఎప్పుడూ కూడా పొజిషన్ ఫాలో ది టైటిల్, నాట్ టైటిల్ ఫాలోస్ ద పొజిషన్. అంటే ఏంటి, మీరు ఆ స్థలం యొక్క యజమానే కరెక్టే, ఈసీలో మీ పేరు ఉంది, సేల్ డీడ్లో మీది ఉంది, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నాయి, టైటిల్ కూడా క్లియర్ ఉంది, కానీ కబ్జాలో వేరే వాడు కూర్చొని ఉన్నాడు, ఇల్లీగల్గా ఆక్యుపై చేశాడు, గ్రాప్ చేశాడు, మరి వాడిని ఏ విధంగా మీరు వెళ్ళగొడతారు, దౌర్జన్యంగా చేసి వాడిని మెడబెట్టి గంటే ఇద్దరు ముగ్గురిని తీసుకుని పోయి ఈ బయట పంపించేస్తారా, పోనీ క్రిమినల్ కేసు వేస్తే పోలీసు వారు సివిల్ నేచర్ అని చెప్పేసి కేసు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి ముందుకు రారు. మీరేం చేయాలి, ఎవిక్షన్ సూట్ వేయాలి. ఎవిక్షన్ సూట్ అట్లీస్ట్ 5 నుంచి 10 ఏళ్ళు అవుతుంది, ఎందుకంటే కింద కోర్టులో 3-4 ఏళ్ళు, అప్పీల్లో 2-3 ఏళ్ళు, పై కోర్టులో హైకోర్టులో సెకండ్ అప్పీలు అదొక 3-3 ఏళ్ళు, ఒకవేళ కర్మ కాలితే అది ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో అయితే ఇంకా ఆ టైంలో మీరు ఉండరు, ఎవరు ఉండరు. ఇవన్నిటినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒకటే మార్గము, మీరు కొన్న స్థలము కాపాడుకోవాలి అంటే ముందు మ్యూటేట్ చేయండి. పర్మిషన్కి కనీసం ఒక రూమ్ కట్టుకోవడానికైనా మీరు సంబంధిత అధికారుల దగ్గర కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకోండి. కాంపౌండ్ వాల్ సదాగా కట్టుకోకుండా కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మీరు సంబంధిత అధికారుల దగ్గర డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకోండి. అదంతా డాక్యుమెంటు, ఓన్లీ సేల్ డీడ్తో కాదు, సేల్ డీడ్తో పాటు లింక్ డాక్యుమెంట్తో పాటు ఈసీతో పాటు ఈ డాక్యుమెంట్లు కూడా చేస్తే రేపు పొద్దున్న ఎవడైనా మీ ప్రాపర్టీలో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మీరు రెసిస్ట్ చేయడానికి ఇవన్నీ మీకు కాపాడతాయి. అంతేగాని సేల్ డీడ్ మీరు పెట్టుకుని ఎప్పుడూ మీరు వెళ్లకుండా 5 ఏళ్లకో 6 ఏళ్లకో మీరు ఆ ప్లాట్ చూడడానికి వెళ్తే ఆ ప్లాట్ ఉందో లేదో తెలియదు, రాళ్ళు తీసి పారేస్తారు, ఎక్కడుందో మీకు తెలియదు, ఎవడు మీకు చెప్పడు, మీ డెవలపర్ చెప్పడు, మీ బిల్డర్ చెప్పడు. ఇంకొకటి, మీ పక్క ప్లాట్ వాడు
వాడు ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉంటాడు, వాడు ఉన్నాడు కదా అని ధైర్యంగా మీరు వెళ్ళరు. ఈ పక్క ఇటు సైడ్ వాడు ఇల్లు కట్టుకుని ఉంటాడు, మీరు వాడుకు ఉన్నారు కదా అని వెళ్ళరు. వాడు మెల్లగా కార్ పార్కింగ్ అని చెప్పి కారు షెడ్ వేస్తాడు. ఈ లోపల ఈ పక్క వాడు చెట్లు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాడు. ఆఖరికి మీకు 500 గజాల్లో వీడొక 100 వాడొక 100 అయితే 300 మిగులుతుంది. అది కూడా మీరు టైటిల్ ఉన్నా కూడా షెడ్యూల్లో మీరు 500 గజాలు ఉన్నా కూడా మీకు మిగిలేది 300. ఇటు వీడి మీద అటు వాడి మీద సివిల్ కేసులు వేస్తే జీతాంతం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనడం ఒక ఎత్తు అయితే, కొనిన ప్రాపర్టీని నిలబెట్టుకోవడము, కొనిన ప్రాపర్టీని ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా కాపాడుకోవడము, కొనిన ప్రాపర్టీని ఎంక్రోచ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయడం, అది చాలా అంటే చాలా అతి ముఖ్యమైన పని. కాబట్టి మీరు ప్రాపర్టీ కొంటే కొన్నారు, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని స్టెప్స్ తీసుకోండి. ఫస్ట్ మ్యూటేట్ చేసుకోండి, తర్వాత కాంపౌండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ పర్మిషన్, మీ సంబంధిత ఒకవేళ మున్సిపాలిటీలో అది లిమిట్లో వస్తే మున్సిపాలిటీకి అప్లై చేయండి, గ్రామ పంచాయతీకి అయితే గ్రామ చేయకండి. ఇంకొకటి, డబల్ రిజిస్ట్రేషన్ కాకుండా ఎల్లప్పుడూ మీ ప్రాపర్టీ ఉందో లేదో తరచూ వెళ్ళి కాపాడుతూ ఉండండి, చూస్తూ ఉండండి, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండండి, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండండి, విజిలెంట్గా ఉండండి. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ రెక్కలు వచ్చి బంగారంలాగా రేట్లు పెరుగుతున్నాయి, ప్రతి వాడికి కన్ను ఉంటుంది. కేవలం మీరు రిజిస్టర్డ్ డీడ్ మీ పేరు మీద ఉన్నంత మాత్రాన మీరు మీ ప్రాపర్టీని కాపాడలేరు. ఎవరైనా మీ ప్రాపర్టీని ఎంక్రోచ్ అయితే, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, వాడిని మీరు కంపల్సరిగా ఏదో నలుగురిని తీసుకెళ్ళి మెడబెట్టి గంటలేరు. మీ భూమిలో స్థలంలో ఎవడైనా సరే ఇల్లీగల్గా ఎవడైనా కబ్జా చేసినా కూడా మీరు వాడు చేసినట్టుగా దౌర్జన్యంగా వెళ్ళగొట్టలేరు. మీరు ఓన్లీ కోర్టుకు వెళ్ళి వాడిని ఎవిక్షన్ సూట్ ఫైల్ చేయడమే మీ గత్యంతరం అని చాలా జడ్జిమెంట్లు చెప్తున్నాయి. ఇవన్నీ చిక్కుల్లోంచి మీరు కాపాడుకోవాలి అంటే, మీరు కొన్న స్థలం కాపాడుకోవాలి అంటే, మీరు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు రెవెన్యూ ట్యాక్స్ కట్టాలి, వెంటనే మీరు మ్యూటేట్ చేసుకోవాలి, వెంటనే కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకోవాలి, కాంపౌండర్ కట్టాలి. ఒకవేళ కాంపౌండర్ వాళ్ళు కట్టడానికి మీకు ఆర్థిక స్తోమత లేకపోతే అట్లీస్ట్ ఫెన్సింగ్ అయినా వేసుకోవాలి. తరచూ మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండాలి. ఈ ఎవరు ఇది కబ్జా లేకుండా, కబ్జా చేయకుండా, దీన్ని ఎంకరేజ్ కాకుండా కాపాడుకోవాలి. అక్కడ నివసిస్తున్న ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా, మీ పక్క వాళ్ళు కూడా కబ్జా చేయకుండా ఏదో కార్ పార్కింగ్ పెట్టుకున్నాడని లీనియంట్ వ్యూ తీసుకుంటే వాడు అన్వ్యూ అడ్వాంటేజ్ తీసుకుని సగం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ పక్కవాడు ఏదో చెట్లు పెట్టుకోవడానికి ఏదో కూరగాయలు పెట్టుకుంటున్నాడు, వాడు నా భూమిని కాపాడుతున్నాడు అనుకుంటే వాడు అన్వ్యూ అడ్వాంటేజ్ తీసుకుని నాది అని చెప్పి ఎంక్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, గ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కొనడం మీకు ఒకటి అయితే, దాన్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. కాబట్టి దయచేసి మీరు ఉన్న ప్రాపర్టీని కొనిన తర్వాత, నేను ఇప్పుడు ఈ విధంగా చెప్పాను కదా, ఆ విధమైన స్టెప్స్ తీసుకుంటే మీ ప్రాపర్టీ ఏ చిక్కులో లేకుండా హ్యాపీగా ఉంటారు. ఏ కొట్లాటలు లేకుండా, ఏ కోర్టుకే లేకుండా మీరు కొన్న ప్రాపర్టీని కాపాడుకుని మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.